పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఒక మానిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం. మనుషులను ఉగ్రవాదులుగా మార్చు ఉగ్రవాదానికి బలి చేసేటటువంటి ఒక టీఎఫ్ఐ సంస్థతో పాటు దాంతో కలిపి మన సంస్కృతి సాంప్రదాయాలను మన హిందూ ధర్మాన్ని ప్రాచీన సంస్కృతిని కట్టి లేపుతూ చైతన్య పరిస్థితి మన బజరంగ్ దళ్ సంస్థని విభాగాన్ని కూడా బ్యాన్ చేస్తామని వారు ప్రకటించడం జరిగింది. ఇది దేశ వ్యాప్తంగా కూడా ఖండించదగిన విషయం. కాంగ్రెస్ పార్టీ అనేది మతోన్మాద చర్యకు ఊతమిస్తూ మతోన్మాద చర్యలకు ఊతమిస్తూ మతోన్మాద సంస్థలను పెంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ రోజున రాష్ట్రమంతా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హనుమాన్ చాలీస పారాయణాన్ని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు అందరము చేద్దామని శాంతియుతంగా కదిలితే ఒక పార్టీకి అధికార ప్రతినిధులకి అధిక పార్టీకి కొంపు కాసేటటువంటి ఆ పోలీస్ సోదరు ఇప్పటికీ మీరు వాళ్ళ కోసం ఎందుకు ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడక్కడ ఉన్నా గుంజి పడేస్తున్నారు. అసలు మనుషులు అనుకుంటున్నారా మమ్మల్ని ఏమనుకుంటున్నారు? 80% ఉన్నటువంటి హిందువులు హిందూ ధర్మాన్ని ఈరోజు సమూలంగా తీసివేసే విధంగా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఇష్టానుసారంగా మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటే ఎవరన్నా ఇచ్చారాదు హిందువులు ఇచ్చారాదు. 20% ఉన్నటువంటి అన్న మతస్థుల కోసం మీరు కొమ్ము కాస్తే వారు ఓట్లు పోవాలన్న పరిస్థితి హిందువులు ఆలోచించారామని దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. 80% ఉన్నటువంటి హిందువుల కాంగ్రెస్ పార్టీకి కనుక అధికారం ఇస్తే రానున్న సంవత్సరాల్లో హిందూ మతం అనేది లేకుండా చేస్తారు. హిందువులు అనేది లేకుండా చేస్తారు. పిఎఫ్ అనే సంస్థ మొన్నటి కూడా జగిత్యాలను చూశారు. జగిత్యాలనే చూశారు. వాళ్ళ కార్యకలాపాలు జరుగుతున్నాయి కూడా. అంతకుముందు ప్రభుత్వాలు ఆ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నాయి. మీరు కూడా పెంచి పోషించండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సమస్త హిందూ భక్తులందరికీ సమస్త బజరంగ దళ భక్తులందరికీ సమస్త శ్రీరామ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఆ మేనిఫెస్టోను వెంటనే కూడా రద్దుపరచాలని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కమల దళం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం. మనుషులను ఉగ్రవాదులుగా మార్చుతూ ఉగ్రవాదానికి బలి చేసేటటువంటి ఒక టీఎఫ్ఐ సంస్థతో పాటు దాంతో కలిపి మన సంస్కృతి సాంప్రదాయాలను మన హిందూ ధర్మాన్ని ప్రాచీన సంస్కృతిని కట్టి లేపుతూ చైతన్య పరిస్థితి మన బజరంగ్ దళ్ సంస్థని విభాగాన్ని కూడా బ్యాన్ చేస్తామని వారు ప్రకటించడం జరిగింది. ఇది దేశ వ్యాప్తంగా కూడా ఖండించదగిన విషయం. కాంగ్రెస్ పార్టీ అనేది మతోన్మాద చర్యకు ఊతమిస్తూ మతోన్మాద చర్యలకు ఊతమిస్తూ మతోన్మాద సంస్థలను పెంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది.